వెల్కమ్ టు టీవీ ఫేమస్ కావాలనుకునే వారికి సోషల్ మీడియా వేదికగా మారుతుంది ఈ కోవెకే చెందుతారు జయకిషోరి శర్మ ఈమె చాలా మందికి తెలియదు కానీ ఫేస్ తెలియని వాళ్ళు మాత్రం ఉండరు ఎందుకంటే ఈమె సోషల్ మీడియాలో అంత ఫేమస్ ఆధ్యాత్మికత బోధనలు భక్తి గీతాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు ఆమె ఏం మాట్లాడినా క్షణాల్లో కోట్ల మందికి ఆ మెసేజ్ రీచ్ అవుతూ ఉంటుంది ఆమె మీటింగ్ పెడుతుంది అంటే ఎగబడి మరీ టికెట్లు కొనుక్కొని ఆమె వినేందుకు ప్రజలు వస్తారు ఆధ్యాత్మికత విభాగంతో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందంటే ఆవిడ చాలా ఏజ్డ్ పర్సన్ అనుకుంటుంటే పొరపాటు పడ్డట్లే ఆమె వయస్సు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలైలో రాజస్థాన్లోని లో జన్మించింది జయకిషోర్ ఇది ఆధ్యాత్మిక కుటుంబం అందుకే చిన్నతనంలోనే అటువైపు అడుగులు వేసింది కేవలం ఏడేళ్ల వయసులోనే ఆధ్యాత్మిక బోధనలు ఇవ్వడం ప్రారంభించింది స్కూల్లో ఉన్న సమయంలో దైవ గీతాలకు డాన్స్ ప్రదర్శనలు ఇచ్చేది మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆధ్యాత్మిక పాఠాలు చెప్తూనే కలకత్తా శ్రీ శిక్షాయతన్ విద్యానికేతన్ నుంచి లో డిగ్రీ పూర్తి చేసింది మొదట్లో జయకిషోరికి అంతా గుర్తింపు లేదు కేవలం రాజస్థాన్ పరిధిలో మాత్రమే ఆమెను గుర్తుపట్టేవాళ్ళు కానీ తర్వాత జయకిషోరి ఆల్బమ్స్ చేయడం ప్రారంభించింది దాదాపు ఇరవైకి పైగా ఆధ్యాత్మికతను సంపాదించిన ఆల్బమ్స్ చేసింది వీటిలో శివస్తోత్ర సుందరాఖాండ్ లగన్ తుంసే లగా ఠాకూర్ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి దీంతో ఒక్కసారిగా జయకిషోర్ పేరు మార్మోగిపోయింది ఆమె పాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఎంటర్ అవ్వడంతో జయకిషోరి ఫేమ్ కు లేకుండా పోయింది సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ను కిషోరి సంపాదించుకుంది ఆధ్యాత్మిక విభాగంలో కిషోరి చేసిన సేవలకు గాను ఆమెకు ఆదర్శ యువ ఆధ్యాత్మిక గురు పురస్కారం సమాజ్ రతన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి ఇంత ఫేమ్ సంపాదించుకున్న జయకిషోరి రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో రెండు లక్షలు విలువ చేసే క్రిస్టియన్ డియోడ్ బ్యాగ్ తో కనిపించడం వివాదాస్పదంగా మారింది ఆధ్యాత్మిక బోధనలు చేసే కిషోరి బ్యాగ్ తో కనిపించడం అందులోని ఆ బ్యాగ్ దూడల చర్మంతో తయారు చేసే బ్యాగ్ అవ్వడంతో అంతా కిషోరి విమర్శించారు కానీ తాను సాధ్విని కాదని డబ్బు సంపాదించొద్దని తాను ఎప్పుడు ఎవరికి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు ఆధ్యాత్మికంగా బతకడం అంటే డబ్బుకు దూరంగా బతకడం కాదని క్లారిటీ ఇచ్చారు ఈ సంఘటనతో ఇండియా వైడ్ గా జయకిషోరి లైమ్ లైట్ లోకి వచ్చారు